बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत। आंध्र प्रदेश राष्ट्र व्याप्त उ रेषन कार्ड विनियोगदार शुभवार्त मरी इप्पटिवरकु रेषन कार्ड स्प्लिटिंग अने आप्षन अधिकारिकंगा लेनप्पटिकी मरी इप्पुडु आंध्र प्रदेश प्रभुत्वं एवरैते रेषन कार्ड नु रेंडु भागालुगा चेसुकोवाली लेदा स्प्लिटिंग चेसुकोवाली अनि अनुकुंटुन्नारो अटुवंटि वारिकी मरी इप्पुडु आंध्र प्रदेश प्रभुत्वं अवकाशं कल्पिंचडं जरिगिंदी। मरी इप्पटिवरकु मनं चूसां रेषन कार्ड लो मरी ఒక ఒకరు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి మరి వారి కారణంగా తల్లిదండ్రులు మరియు కొడుకు కోడలు వీరంతా కూడా ఒకటే రేషన్ కార్డులో ఉన్నటువంటి కారణంగా మరి తల్లిదండ్రులకు పింఛన్ నిలిపివేయడం గాని లేదా పూర్తిగా రేషన్ కార్డునే రద్దు చేయడం గాని మరి వారికి వచ్చేటటువంటి ప్రభుత్వ పథకాలన్నీ కూడా నిలిపివేయడం జరిగింది రీసెంట్గా। मरी अटువంటి వారు వారి యొక్క రేషన్ కార్డును స్ప్లిట్ చేసుకోవడం ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ మరి కొడుకు ఉద్యోగి అయి ఉన్నటువంటి కారణంగా మరి తల్లిదండ్రులతో సహా ఆ కార్డును మొత్తం క్యాన్సిల్ చేయడంతో తల్లిదండ్రులకు వచ్చే పింఛన్ అనేది రాకుండా పోయింది ఇన్ని రోజులు। మరి ఇప్పుడు అటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క కొడుకు కోడలను సెపరేట్ గా మరో రేషన్ కార్డులో స్ప్లిట్ చేసుకుంటూ తల్లిదండ్రులు మాత్రమే ఇంకొక కార్డులో ఉంటూ మరి రేషన్ కార్డు అనే దాన్ని పొందవచ్చు। మరి ఎవరైతే తల్లిదండ్రులు సెపరేట్ రేషన్ కార్డు పొందుతారో వారు మరలా పింఛన్ కు అప్లై చేసుకొని పింఛన్ కూడా పొందవచ్చు। మరి ఇటువంటి వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు। అటువంటి వారు మరి మీ యొక్క రేషన్ కార్డును స్ప్లిట్ చేసుకోవడానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగింది మీ యొక్క గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో। దీనికి సంబంధించినటువంటి అధికారిక సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు। रेशन कार्ड విభజనకు పచ్చ జెండా ఏపీ సేవా పోర్టల్ లో ప్రత్యేక సర్వీస్। రేషన్ కార్డుల విభజనకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది। ఇందుకోసం గ్రామ మరియు వార్డ్ సచివాలయాల శాఖ ఏపీ సేవా పోర్టల్ లో ప్రత్యేక సర్వీస్ ను అభివృద్ధి చేసింది। ఇప్పటికి ఈ సర్వీస్ ను వైఎస్ఆర్ కడప జిల్లా కడప కార్పొరేషన్ విజయనగరం జిల్లా గరివీడి మండలంలో పైలట్ ప్రాజెక్ట్ అమలు చేశారు। అక్కడ విజయవంతం కావడంతో దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని జీవీడబ్ల్యూవీ అండ్ విఎస్డబ్ల్యూఎస్ శాఖ అనగా గ్రామ మరియు వార్డ్ సచివాలయ శాఖ డైరెక్టర్ అండ్ కమిషనర్ షణ్మోహన్ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు। వివాహాంతరం ప్రత్యేకంగా కాపురం ఉంటున్నప్పటికీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉమ్మడి కుటుంబంగా నమోదై ఉన్నవారు ఆ కుటుంబం నుంచి వేరుపడి విడిగా రేషన్ కార్డు పొందేందుకు ఈ సర్వీస్ ఉపయోగించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు। అనేక జిల్లాల నుంచి కలెక్టర్ల హౌస్ కార్డుల స్ప్లిట్టింగ్ కు అవకాశం కల్పించాలని కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు। ఎమ్మెల్యేలు చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రేషన్ కార్డుల సమస్యలపై ప్రజలు నిలదీసిన నేపథ్యంలో ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది। ఉత్తర్వులో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ కోరేవారు ఖచ్చితంగా వివాహితులై ఉండాలి। ఉమ్మడి కుటుంబంలో వివాహమైన రెండు జంటలు ఉండాలి। వేరువేరుగా నివసిస్తుండాలి। వివాహ ధృవీకరణ పత్రం ఆరోగ్యశ్రీ బిఎం కార్డ్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పాస్పోర్ట్ ఆధార్ కార్డులో ఏదో ఒకటి పొందుపరచాలని ఉత్తర్వులో పేర్కొన్నారు। కార్డు విభజనకు దరఖాస్తు చేసుకున్న జంట వేరుగా నివసిస్తున్నారని క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం కార్డు జారీ చేయనున్నట్లు తెలిపారు। ఈ ప్రక్రియ మొత్తం 21 రోజుల్లో పూర్తి చేసి కొత్త కార్డు జారీ చేస్తామని ఇందుకోసం ఫీజు ఏది లేదని తెలిపారు। కాబట్టి మొత్తం ప్రాసెస్ అంతా 21 రోజుల్లో పూర్తి చేసి మరి కొత్త కార్డు కూడా కొత్త జంటకు అందించడం జరుగుతుంది అంటూ ఇందులో పేర్కొన్నారు। మరి ఈ ప్రాసెస్ అంతా కూడా ఎటువంటి ఫీజు లేకోకుండా ఉచితంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది। కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారు ఈ సమస్యతో బాధపడుతున్నారు। కాబట్టి ఎవరైతే అటువంటి వారు ఉన్నారో మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ మరియు వార్డ్ సచివాలయానికి వెళ్లి సంప్రదించినట్లయితే వారికి కొత్తగా ఇచ్చినటువంటి ఈ ఏపీ సేవా పోర్టల్ సర్వీస్ ను ఉపయోగించుకొని మీ యొక్క రేషన్ కార్డును స్ప్లిట్ చేయడం అంటే విభజించడం జరుగుతుంది। మరి విభజించాలి అంటే ఇక్కడ కొన్ని షరతులనేవి ఇవ్వడం జరిగింది। మరి ఎవరైతే హౌస్ హోల్డ్ కార్డును స్ప్లిట్ చేయాలని అనుకుంటున్నారో అటువంటి వారు వివాహితులై ఉండాలి। మరి వివాహితులై ఉండడంతో పాటు ఆ కుటుంబంలో రెండు జంటలు ఉండాలి। మరి వివాహ ధృవీకరణ పత్రం గాని ఆరోగ్యశ్రీ లేదా బిఎం కార్డ్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ లేదా పాస్పోర్ట్ లేదా ఆధార్ కార్డులో ఏదో ఒకటి పొందుపరచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు।
కాబట్టి ఎవరైతే రేషన్ కార్డ్ విభజన లేదా స్ప్లిట్టింగ్ అనేది కావాలని అనుకుంటున్నారో అటువంటి వారు ప్రభుత్వం కల్పించినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మరి ఇది రేషన్ కార్డ్ విభజన లేదా స్ప్లిట్టింగ్ కు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా YouTube ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో